అప్పుడు సరైన ప్లాట్ఫారం లేదు నాకు యాక్చువల్గా నా డబుల్ నైన్ టీవీ ఛానల్లో వేసాము ఉంది కానీ అది పూర్తిగా ఏంటంటే వాళ్ళు ఇది కా అంటే వేరే సాంగ్ కాపీ సాంగ్ వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు భయపడినట్టున్నారు కాపీ రైట్స్ వేరే సాంగ్ వేసుకుంటే వాళ్ళ ఛానల్కి ఇబ్బంది కదా సరే అని వాళ్ళు ఒక దీపావళి ఏదో పది నిమిషాల వీడియోలో నా వీడియో వేస్తారు ఐఎమ్ సో హ్యాపీ అప్పుడు నా ఛానల్ ఎస్ఎస్ మాదిరి ఛానల్ అది కూడా బాగానే ఫైవ్ కే వెళ్ళే టైంలో హ్యాక్ అయిపోయింది వేరే వాళ్ళ ఛానల్ ఇచ్చాను కానీ వేరే వాళ్ళ ఛానల్ కూడా ఫైవ్ కే టెన్ పదమూడు వేలు పద్నాలుగు వేల మంది వెళ్ళింది బాగానే అయింది కానీ సరైన ప్రమోషన్ చేయలేదు ఇప్పుడు చేస్తాం ఎందుకంటే వీడియో యాక్షన్ ఉంది ఓన్లీ పాడిందే చేస్తాం వీడియో యాక్షన్ ఫైవ్ మెంబర్స్ జనసేన షర్ట్ వేసుకొని రిహార్సల్ చేసి దానికి ఇంకా ఉంది కాబట్టి సరే అప్పుడు మళ్ళీ రీసెంట్గా టెలికాస్ట్ చేస్తే తొంటికే వెళ్ళింది అది అది పవర్ స్టార్ వెళ్ళింది ఇక్కడ ఏంటంటే సరైన ప్లాట్ఫారం లేదు నాకు కాపీ కాపీరైట్ సాంగ్ అనుకున్నారు జయ జనసేన సాంగ్ కాబట్టి ఎప్పటికైనా కానీ చాలా బాధగా ఉంది కానీ తప్పదు చాలా కష్టపడ్డావు లేని పైసలు కూడా సమకూర్చి చూసాను చెప్పు జనాలు తెలుసు అన్న కోసం ఏ ఏది త్యాగం చేసినా గానీ కానీ అన్న వారికి వెళ్ళింది అనుకుంటున్నా పవన్ గారి దగ్గర అన్న వరకు వెళ్ళాలంటే అది లక్షలు చూస్తేనే కదా వెళ్ళేది ఇప్పుడు స్వప్న గారు ఇంతమంది అది వెళ్ళలేదు కాబట్టి ప్రమోషన్ సరైన ఛానల్ కావాలి సరైన తమ్లెన్స్ పెట్టాలి నేను కదా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని కష్టపడాలి సపోర్ట్ అయితే చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ మీద నేను సొంత కాలు మీద నిలబడాలి నేను నేను సొంతంగా నేర్చుకోవాలి అనేది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో సాంగ్ ఏమన్నా ట్రై చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ ప్రయోగం ఏం లేదా రాసాను కదా అదే ట్రాన్స్జెండర్ గురించి అన్న ఇప్పుడు ట్రాన్స్జెండర్ లేకపోతే అమ్మ పాట గురించి వేరే పాటలు ఎందుకు చాలా వరకు నేను ట్రాన్స్జెండర్ గారిని చూస్తే అమ్మ పాటని ఎక్కువ ఎంచుకుంటారు ఎందుకు పాడడం కానివ్వండి దాని మీద చెప్పడం కానివ్వండి అమ్మ పాట మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా అంటే చాలా వరకు చూస్తే ఏమన్నా లవ్ వీది సెక్స్ సంథింగ్ అంటుంటారు బట్ మేము ఓపెన్ హార్ట్గా మాట్లాడినప్పుడు అమ్మ మీద పాట కానివ్వండి ఒక మంచి అవే వింటుంటాను మిస్ అయిపోతాము చాలా అంటే సర్జరీ అయిన తర్వాత చాలా గుర్తుంది కానీ వెళ్ళే పరిస్థితి ఉండదు కొంతమంది అయితే ప్యాంట్ షర్ట్ వేసుకొని దొంగతనంగా చాటుగా వెళ్ళి మాట్లాడి పలకరించే వాళ్ళు ఉంటారు అందుకే ఎక్కువ అమ్మ అనగానే కనెక్ట్ అయిపోతుంటారు సొసైటీ నిజంగా అంటే నవమాసాలు మోసి కానీ బయటకు వచ్చినప్పుడు ఆమె తొమ్మిది నెలలు ఉన్న బిడ్డని చూడగానే నొప్పి మాయమైపోతాయి ఎందుకంటే ఆ బిడ్డని చూసినప్పుడు ఆ తల్లి తృప్తి ఆ పాట విన్నప్పుడు మాకు తృప్తి కానీ ఒక అవిటి వాళ్ళని అయినా కూడా తల్లిదండ్రులు పోషిస్తారు పెంచుతారు పెద్ద చేస్తారు నేను ఇక్కడ ఏంటి అంటే అవిటి వాళ్ళు హ్యాండిక్యాప్స్ ఉంటారు ఏమన్నా కొంచెం పని చే గా హ్యాండికాపెర్స్ అవి వాళ్ళు వాళ్ళు ఉంటారు యాక్చువల్గా అంటే మాకంటే వాళ్ళదే చాలా దారుణం అనిపిస్తుంది ఎగ్జాంపుల్ చెప్తా ఓకే ట్రాన్స్జెండర్ నేను కాదనలేదు బేబీ ఏదైనా ఒక వర్క్ ఏదైనా ఒకటి చేసుకొని ఏమంటే ఎటు కాక ఒక ట్రాన్జర్ ఒక చిన్న చూపు ఒక పేరైతే పడిపోతుంది అది తప్పదు కానీ హ్యాండికాప్లు చూసుకుంటే పాపం కన్నులు లేకున్నప్పుడు నరకం అది నిజంగాంటే అంటే ఎన్నో శిక్షలు వేస్తాడు దేవుడు మేము ఒక తప్పు వేసి మాకు ఒక శిక్ష వేసాడు వాళ్ళు ఎన్ని అంటే గతంలో అంటే అది తర తరాల తరాల నుంచి ఉంటుంది కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు చూస్తే నాకు ఎత్తికేనా చాలా బాగా అనిపిస్తుంది దేవుడా వాళ్ళ లైఫ్ కంటే మా లైఫే మా లైఫ్ కంటే వాళ్ళ లైఫ్ చాలా దారుణం చేయలేని వాళ్ళు అన్నం తినలేరు మనం చూస్తూ ఉంటాం సిగ్నల్ దగ్గర పాటలు పాడుతూ ఉంటారు ఐఎమ్ నిజంగా అంటే కానీ తప్పదు వాళ్ళకు కూడా ఒక జండు అనేది కావాలి వాళ్ళని కూడా పెంచి పోషించడానికి ముందు అడుగులు ఉంటారు తల్లిదండ్రులు లేరు ఎక్కడున్నా నాకు చూపి మన హ్యాండిక్యాప్ అనగానే కొంచెం వయసుకు రాగానే వాళ్ళని వదిలేస్తున్నారు నాకు తెలుసు అండి అప్పుడు అనిపిస్తుంది అంటే మాకంటే మేమన్నా కొంచెం బాగుంటాం వాళ్ళు అసలు తినలేరు అసలు ఏంటో తెలియదు నిజంగా అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మా చుట్టాలలో కూడా హ్యాండిక్యాప్ అయిన ఉన్నాం మా ఆయన వాళ్ళ కొడుకు చెప్పలేము ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా ఎన్నాలని చూసుకుంటే ఎవరైనా ఎవరు పరిచితానో అంతే నరకము నిజంగా ఎన్నో పెద్దోళ్ళు తప్పులు చేస్తే ఇలా శిక్ష వేస్తారంట నాకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇట్ ట్రాన్జండర్ ఓకే మరాతీలో ఏ విధానంగా అయినా పని చేసుకొని బలము తినగలము ఏదైనా చేయగలము కానీ హ్యాండికాప్ ఎవరైనా కానీ అంతే ఎలా ఉంది మీ బిక్షాట అన్న చేస్తున్నారా లేదా మోవిస్ లను బిజీగా ఉన్నండి మాట వద్దు వద్దు ఓకే వద్దు ఓకే సరే కట్ కట్ ఓకే ఓకే కట్ ఓకే స్టార్ట్ ఓకే 2 ఇయర్స్ మాధురి గారు వేరే YouTube లో ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కూడా మారిపోతున్నారు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది మాధురి గారిది మీకు ఇంకో విషయం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నా మనీ పరంగా మిషన్ కుడుతున్నా

రాయి మసినోడు అంత బిరిగి డబ్బులు వంద రాయలు మస్తే వంద రూపాయలు కూలీ ఆ వంద రూపాయలతో పిల్ల బిడ్డ వెళ్తే హ్యాపీగా సుఖంగా తింటా అలాగా నా లైఫ్ కూడా కష్టపడాలి ఎన్నో రాయలు వస్తూ ఉంటాయి ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి అన్ని దాటుకుని ఒక రోజు అంటే వస్తుంది దానికోసం నేను కూడా వెయిటింగ్ చేస్తున్నా గారు అప్పట్లో ఇప్పుడు ఏం మారాలే కానీ మీది అది కూడా మారలేదు ఎవరైతే వెట్టి పోటల మాటలు కానివ్వండి డౌన్ చేసి మాటలు వాళ్ళు కూడా మారలే కదా నాకు అవసరం కానీ మీకు అది ఒక స్టెప్లే అది కూడా మంచి స్టెప్పే వాళ్ళు అంటుంటే ఇంకా మనకు కూడా ప్రవశ్యంతో మనం ముందుకు వెళ్ళిపోతుంటాం మనం మీరు వెళ్ళిపోతుంటారు అంటున్నా అన్న ఎందుకన్నా వెళ్ళిపోవాలన్నట్టు అండ్ ఇంకా ఏం ఆఫర్స్ ఉన్నాయి మీ ఐదు మంది ఇది అది ఒకటి స్వప్న అది ఒకటి ఉంది ఓకే సప్నగర్ పరిచయం మీకు ఇంతకు ముందు లేదండి ఈ టైం ఇన్సిడెంట్ అప్పుడే వివిధ ప్రాంతాల చెల్లి వచ్చారా లేకపోతే ఓన్లీ హైదరాబాద్ అది ఎక్కడ జరిగి హైదరాబాద్ లో అందరు వాళ్ళు ట్రాన్స్ కమిటీ అంతా హైదరాబాద్ చెల్లి వచ్చారా వివిధ తెలియదు ఫోన్ చేసి నేను చెప్పాను ఆమె పోస్ట్ మార్ వచ్చినప్పుడు కాల్ చేయను అంటే ఫోన్ చేశారు వెళ్ళిపోయాను బాడీని కూడా ఇయ్యలేదు కొంచెం సతాయించడానికి విన్నాను నిజమేనా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో పోస్ట్ మార్ అవును నెక్స్ట్ డే జరిగింది తర్వాత అవన్నీ మీరే చేసుకున్నారు కానీ చాలా బాధ అనిపించింది అంత యూనిటీగా ఉన్నారు మీరు సరే మిగతా దాంట్లో ఎట్లా ఉంటారో తెలియదు కానీ చనిపోయినా ఆమెను చూసి అక్కడ తెలియని వాళ్ళు కూడా ఆమె చూసి కళ్ళు పెట్టుకున్నారు చాలా వరకు ఓకే కట్ ఎంత వచ్చింది ఇంకేమండాలి కాంట్రవర్స్ అయితే ఫల్ ఫల్ వెళ్ళిపోయారు కానీ ఇది కదా ఏముంది కాంట్రవర్స్ ఏం లేదు ఇదే ఇప్పుడు ఇప్పుడు ఏం అడగాలి చెప్పు ఇంకా ఏం అడుగుతారో నాకు తెలియదు ఇంకొన్ని చెప్పు తెలుసు అంటే నాకు భయం మాదిన చూడలే కాంట్రవర్స్ గుర్తొస్తుంది వాళ్ళకి ఆ ఇంకా ఫ్యూచర్ లో డైరెక్టర్ గా ఆ డైరెక్టర్ మ్యారేజ్ గురించి అడగాలన మ్యారేజ్ గురించి వద్దు కమ్యూనిటీ గారు అదే కమ్యూనిటీ ఎలా నిన్ను మెచ్చుకున్నారా లేదా ఆ ఓకే కమ్యూనిటీ గురించి ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి ఆ చూసి సరే ఆన్ ఓకేనా ఓకే మాధురి గారు ఇంత చేస్తున్నారు ఇంత పాపులర్ అయ్యారు మళ్ళీ మీ కమిటీ ఎలా మీకు ప్రశంసలు అందిస్తుందా లేదు సపోర్ట్ హ్యాపీ పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారు చంద్రముఖి యొక్క ప్రతి ఒక్కరు రచనమ్మ గురు చాలా మంది నువ్వు నీ ఛానల్లో కదా చూస్తుంది చాలా బాగా చేస్తున్నావు కష్టపడు నువ్వు ఒక మనిషికి సాయం చేసినట్టు ఇప్పుడు వేలాది మంది గుర్తిస్తున్నారంటే దేవుడు ఉన్నాడు ఆ రోజు నేను ప్రభు దగ్గర ముక్కొని రేపర్ధం నా చావేలా వస్తుందని మొక్కొని వెళ్ళాను ప్రయత్నం చేసుకొని అది నా అదృష్టం కాదు తన అదృష్టం ఇంతమంది చూడాలని తన అదృష్టంలో ఉంది కాబట్టి ప్రజలు అంతమంది చూస్తారు నేనేం లేదు నేను మామూలుగా మనలా యాంకర్ లాగా మనం చేయాల్సిన పని నేను చేశాను అంతే నేను చేయాల్సిన పని నేను చేశాను అది ఆమె అదృష్టం అనమాట చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది చూడాలనేది ఆమె అదృష్టం ప్రభుదేవుడిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి దృష్టిలో అందరూ ఒకటి నేను ఈరోజు గురువారం సాయిబాబా నమ్ముతాం అంటే చర్చికి వెళ్తాం అన్ని అన్ని దేవుణ్ణి నమ్ముతూ అందరు ఒకటే కాబట్టి అందరం ఒకటి ఓకే అండ్ ఇప్పుడు ఫ్యూచర్ లో డైరెక్టర్ కూడా అంశాలు ఉన్నాయి మీ దగ్గర డైరెక్షన్ చేసే కోనమన్నా అది బాగుంది ఇంకో డైరెక్టర్ అంటే చేసుకోవచ్చు ఏముంది పార్ట్ పర్ అని అంటే ఎదగగల ఎదగగలుగుతారు మీరు ఇంకా ముందు ముందు ఆగకూడదు ఏదైనా కూడా ఆగకూడదు ఒక వీడియోతోనే ఇంకొక వీడియో చేసుకుంటూ పోతే మీకు ఆలోచనలు పే ఐడియాస్ డిఫరెంట్ వస్తుంటాయి మీరు చూపెడుతుంటారు అలా అని ఇప్పుడు ఫస్ట్ టైంలో కొంచెం అవకతవకలు ఉంటాయి ఫస్ట్ టైం ఎవరికైనా కూడా అలానే చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఎవరు చేశారా కెమెరా ఫోన్తోనే ఫోన్తోనే ఓకే బాగా నీట్గా వచ్చింది ఎడిటింగ్ కూడా ఎలా నేర్చుకున్నారండి ఇవన్నీ